సీతారాముల కళ్యాణముచూత మురారండి అని ఏ గల్లీకి పోయినా ఇదే పాట వినిపించేది. గుళ్ళకాడ పెద్ద పెద్ద పందిర్లు వర్షి వేల మంది భక్తుల నడుమ లగ్గం చేసేది అయ్యవార్లు. కొందరు భద్రాచలం పోదరు దేవుళ్ళ పెళ్లి చూడటానికి, కానీ వైరస్ చేయబట్టి ఇగ్గి తాపకు గ భాగ్యం లేకుండా అయింది భక్తులకు. అట్లానే మీరేం నారాజ్ కాకుండ్రి, కళ్యాణం ఎట్లా జరిగిందో మొత్తం చూపిస్తాం. రామయ్య సీతమ్మను పెళ్లి మండపానికి ఇట్లా ఎదుర్కొన్నారు. గుళ్ళ మంత్రి ఇంద్రకరణ్ సారు పట్టుబట్టలు తెస్తే మంత్రి పువ్వాడ అజయ్ సారు ముత్యాల తలవాలు తెచ్చిండు. ఈ లీడర్లు ముఖ్యమైన ఆఫీసర్లు మాత్రమే వచ్చిండ్రు దేవుని లగ్గానికి. భక్తులు లేకుంటేనే భద్రాద్రి రామయ్య పెళ్లి కార్యం శురువైంది. వెనకట భక్త రామదాసు సీతారాములకు చేపించిన నగలను ఒక్కొక్కటి చూపించుకుంటూ అలంకరించిండ్రు అయ్యవార్లు. అటెంకా జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు దేవుళ్ళు. అభిజిత్ లగ్నంలా సీతమ్మ మెడల పుస్తె గట్టి మనవాడిండు రామయ్య. తలవాలు పోసుకునే కార్యం సుత మస్తు సంబరం అనిపించింది. గుగులు పోయినాక దేవుని తలవాలు భక్తులకు పంచుతారట. ఏములాడ రాజన్న గుడిలో కూడా భక్తులు లేకుంటేనే సీతారాముల కళ్యాణం చేసిండ్రు. ఊర్ల పొంట సుత ఎక్కువ మంది గుమ్మి గూడకుంటా శ్రీరామనవమి పండుగ చేసుకున్నారు భక్తులు. మళ్ళా తాపకన్నా ఈ కరోనా పీడ పోవాలే, దేవుని లగ్గము దగ్గరికెళ్ళి చూసే భాగ్యం కలగాలని కోరుకున్నారు.